ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగ్జోనిమనవమి నారాయణం హరిం సంక్షిప్త వ్యాస భాగవతములో నూట ఒకటవ భాగము పరీక్షన్ మహారాజు చతుర్విధ ప్రడేయముల గురించి తనకు తెలియజేయమని ప్రార్థించడం వలన ఇలా చెప్పసాగాడు ఓ పరీక్షన్ మహారాజా ఇంతకు ముందే నీకు కాలప్రమాణం గురించి తెలియజేసి ఉన్నాను కృత త్రేత ద్వాపరయు కలియుగాలి కలిసి ఒక చతుర్యుగము అనే పిలువబడుతుంది అటువంటి వేయి చతుర్యుగాల కాలం బ్రహ్మదేవుని ఒక పగలు బ్రహ్మదేవుని పగలనే కల్పము అని అంటారు కల్పములో పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి ఒక్కొక్క మన్వంతర కాలము ఒక్కొక్క మనువు పరిపాలిస్తాడు కల్పం పూర్తయ్యాక బ్రహ్మకు రాత్రి సమయం ప్రారంభమవుతుంది ఆ సమయంలో బ్రహ్మ నిద్రిస్తాడు సమసృష్టి బ్రహ్మతో సహా శ్రీమన్నారాయణలో లీనమవుతుంది దీనినే నైమత్తిక ప్రళయము అని అంటారు బ్రహ్మ తిరిగి రాత్రి సమయంలో కూడా వే చతుర్యుగాల కాలంతో సమానంగా ఉంటుందని తెలుసుకోవాలి బ్రహ్మ మేలుకున్నాక కొత్త కల్పములో తిరిగి సృష్టిని ప్రారంభిస్తాడు బ్రహ్మ యొక్క మూడు వందల అరవై తరాలు బ్రహ్మకు ఒక సంవత్సరం అనగా మూడు వందల అరవై కల్పాలు మూడు వందల అరవై బ్రహ్మరాత్రులు కలిస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది అటువంటి నూరు బ్రహ్మ సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయు ప్రమాణం ఇప్పటి బ్రహ్మకు యాభై బ్రహ్మ సంవత్సరాలు గడిచిపోయి అనగా ప్రథమ పరార్థం పూర్తయింది ఇప్పుడు ద్వితీయ పరార్థములో అనగా యాభై ఒకటవ సంవత్సరంలో మొదటి కల్పం జరుగుతున్నది బ్రహ్మ యొక్క నూరు సంవత్సరాలు ఆయుర్దాయం పూర్తయ్యాక ప్రాకృతిక ప్రణయం సంభవిస్తుంది అప్పుడు నూరు సంవత్సరాలు వర్షాలు కురవు సకల జీవులు ఆకలి బాధతో క్రమంగా నశిస్తారు సూర్యుడు భూమిపై నీటిని సారాన్ని పీల్చివేస్తాడు భూమి కాలిన ఆవు పిడకల బూడిదలా మారిపోతుంది పెదప్ప వంద సంవత్సరాలు సుడిగాళ్ళు వీస్తాయి పెదప్ప మట నూరు సంవత్సరాలు ఏకదాటిగా భయంకరమైన వర్షాలు కోలవటం వలన భూమి తన సహజమైన గంధగుణాన్ని కోల్పోయి జలల్లో కలిసిపోతుంది జలం కూడా రసతన్మాతను కోల్పోయి అగ్నిలో లీనమవుతుంది అగ్ని తేజోలక్షణం కోల్పోయి వాయువులో లేనమవుతుంది వాయువు స్పర్శ తన్మాత్రను కోల్పోయి ఆకాశము లేనమవుతుంది ఆకాశం శబ్ద తన్మాత్రను కూడా కోల్పోయి తామసహంకారంలో లేనమవుతుంది త్రిగుణాలతో కూడినటువంటి మూడు అహంకారాలు మహత్తత్వంలో లేనమైతే మహత్తత్వం ప్రకృతిలో లేనమవుతుంది ఈ స్థితిని అవ్యాకృతి ప్రకృతి లేక ప్రధానము అని అంటారు ఈ ప్రధానం పరమాత్మను ఆశ్రయించి ఉంటుంది దీనినే ప్రాకృతిక ప్రళయం అని కూడా అంటారు జీవుడు మాయనే ప్రకృతిని జ్ఞానం ద్వారా జయించి మోక్షాన్ని పొంది పరమాత్మలో లయించడాన్ని అత్యంతిక ప్రళయము అంటారు అంతేకాక జీవరాశు నిత్యము పురోవసన విడిచిపెట్టి క్రొత్త స్థితికి పొందుతాడు ఈ స్థితి పైకి కనిపించకపోయినప్పటికీ కూడా నిత్యం జీవి శరీరంలో మార్పు జరుగుతూనే ఉంటుంది ప్రతి జీవి పుట్టుట మరణించడం కూడా జరుగుతూ ఉంటుంది దీనినే నిత్య ప్రళయము అని అంటారు ఈ విధంగా ప్రళయాలు నాలుగు విధాలుగా ఉంటాయి ఇంతవరకు నేను నీకు బోధించినటువంటి భాగవత పురాణాన్ని శ్రీహరవతారమైనటువంటి నరనారాయణలో నారద మహర్షిని తెలియజేయగా నారద మహర్షి నా తండ్రిని వ్యాసభగవానికి తెలియజేశాడు నా తండ్రి ఈ భా భాగవత వితను తర్వాత నాకు ఉపదేశించాడు దానినే నీకు నీకు ఉపదేశిస్తాను మునుముందు ఈ భాగవతాన్ని నవిసారణ్య ముందు సూత మహర్షి సౌనుకాది మహాములకు వినిపిస్తాడు దుస్తరమైనటువంటి సంసార సాగరాన్ని దాటుకోని జన్లకు శ్రీమన్నారాయణ కథామృతం వినుట కీర్తించుట తప్ప మరొక సాధనము ఏమీ లేదు అని సుఖమహర్షి పరీక్షితుకు వివరించాడు సుఖమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ రాజా బ్రహ్మదేవుడు పరమశివుడు శ్రీమన్నారాయణ కన్నా వేరు కారు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహలేల ద్వారా బ్రహ్మదేవుడు క్రోధలేల ద్వారా శివుడు ఉద్భవించారు రాజా నేను మరణిస్తున్నాను అనే భావాన్ని వదిలిపెట్టు నీవు ఇదివరకు లేవని క్రొత్తగా జన్మించబోతున్నా అని ఎప్పుడూ భావించకు అగ్ని కర్ర నుండి సర్వదా వేరైనదే అట్లే ఆత్మ శరీరాల కంటే వేరైనదిని గ్రహించు బాల్యం యవ్వనం వృద్ధాప్యం మొదలైనటువంటి శరీర లక్షణాలే ఆత్మ ఆత్మలక్షణాలు కావు మనస్సే మాయిలో చెక్కి శరీరాలను విషయాలను కర్మలను కల్పన చేసుకుని సంసార చక్రంలో జీవుడు ప్ర భ్రమణం చెందడానికి అవుతుంది తైలము ప్రమిద వత్తి అగ్ని ఉన్నంత వరకే దీపం పెరుగుతుంది అట్లే కర్మలు మనస్సు దేహం దేహాభిమానము సంయోగం వలన జనన మరణ చక్రం కొనసాగుతుంది మంట లేకున్నా తేజస్సు ఉంటుంది అట్లే దేహం నశించినా కూడా ఆత్మ శాశ్వతంగా ఉంటుంది ఆత్మ నశించదు ఓ రాజా బుద్ధితో పరమాత్మని చింతిస్తూ ఆ వాసుదేవుని రూపాన్ని నీ హృదయంలో నిలుపుకో తక్షకుడు నిన్ను కాటువేసినా కూడా నువ్వు గమనించలేవు ఆత్మస్వరూపుడుమైనటువంటి నీకు మరణం లేదు నీవు అడిగిన విషయాలన్నీ నీకు ఇప్పుడు సవివరంగా ఇంతవరకు వివరించాను ఇంకా సందేహాలుంటూ అడుగు అన్నాడు సుఖయోగి అంతటా పరీక్ష మహారాజు సుఖయోగి వినయంగా నమస్కరించి ఓ మహర్షి మీరు వివరించినటువంటి శ్రీహరి యొక్క దివ్య గాథల వలన నేను అయ్యాను మీ వలన నా అంతరంగం పరిశుద్ధమైంది ఇప్పుడు నాకు ఏ కోరికలు దేహభ్రాంతి కూడా లేవు ఇక తక్షకుడు వచ్చిన మృత్యు దేవత వచ్చినా కూడా నేను భయపడను నా సందేహాలన్నీ తీరిపోయాయి నా అజ్ఞానం తగ్గిపోయింది ఇక నేను మౌనం వహిస్తాను నందే నా యొక్క చెత్తాన్ని నిలుపుకుని నా ప్రాణాన్ని వదులుతాను అని పలికి పరీక్షిత్తు సుఖమర్షిని భక్తి శ్రద్ధలతో పూజించాడు సుఖుడు పరీక్షను ఆశీర్వదించి తన తోటి భిక్షుడితో అక్కడి నుండి వెళ్ళిపోయాడు పరీక్షిత్తు స్థిర చిత్తముతో పరమాత్మయందు జ్ఞానమగ్నయ్యాడు అతని శరీరములో ఉచ్ఛ్వాసనిశ్వాసాలు పూర్తిగా స్తంభించాయి అతను వృక్షములా నిశ్చలంగా ఉండి సమాధి స్థితిని పొందాడు సమీకముని కుమారుడు శాపం వలన తక్షకుడు వచ్చి పరీక్షుణ్ణి కాటవేయాలని బయలుదేరాడు సర్ప చికిత్సలో నిపుణునటువంటి కశ్యపుడనే బ్రాహ్మణుడు పరీక్షితును బతికించాలని బయలుదేరాడు తక్షకుడు త్రోవలో ఆ బ్రాహ్మణు కలిసి అతనికి కోరిన ఇచ్చి వెనక్కి పంపివేశాడు పిమ్మడి తక్షకుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ పరీక్షణ మహారాజు వద్దకు వచ్చి అతన్ని వేశాడు ఆ విష తీవ్రతకు పరీక్షిత శరీరం కాలి బూడిదైంది అప్పుడు ఆకాశంలో దేవదుందువులు మోగాయి గంధర్వులు పరీక్షిత గుణగణాలను గానం చేశారు దేవతలు పుష్పవృక్షాన్ని వర్షాన్ని కురిపించారు పరీక్షిత్తు కుమారుడైనటువంటి జన్మేజయుడు పాము తన తండ్రి మరణించాడని సర్పాలపై ద్వేషాన్ని పెంచుకున్నాడు అతడు లోకములో ఉండేటువంటి సర్పజాతిని నశింపజేయాలని బ్రాహ్మణుల పర్యవేక్షణలో సర్పయాగాన్ని ప్రారంభించాడు అనేక సర్పాలు ఆ యాగకుండంలో పడి భస్మైపోతున్నాయి కానీ తక్షకుడు మాత్రం రాలేదు తక్షకుడు ఆ యాగానికి భయపడి ఇందుని సన్నదొచ్చాడు ఇంద్రుని రక్షణలో ఉండటం వలన అతడు అగ్నిగుండంలో పడడం లేదని జన్మాజయుడు బ్రాహ్మణుల వలన తెలుసుకున్నాడు అంతటా జన్మేజయుని ఆదేశం వల్ల బ్రాహ్మణులు ఇంద్రునితో సహా తక్షకుడు అగ్నిగుండంలో పడేలా మంత్రాన్ని చదివారు వెంటనే ఇంద్రుడు తాను విహరిస్తున్న విమానంతో సహా తక్షణంతో కూడా అగ్నిగుండం వైపు ఆకర్షించబడి అగ్నిలో పడే పరిస్థితి వచ్చింది అప్పుడు బృహస్పతి జన్మేజయని వద్దకు వచ్చి ఓ జన్మేజయ ఈ తక్షకుడు అమృతపానం చేసినందుకు ఇతను చంపబడు చంపబడడు నీ తండ్రి మరణాన్ని కేవలం ఇతని నిమిత్తమాతుడు మాత్రమే మానవుని ప్రారంధ కర్మల వల్లనే శత్రుత్వము వ్యాధులు మరణం అనేటువంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి కర్మఫలితం వల్ల నీ తండ్రి మరణించాడు నిర్దోషుల నేను సర్పాలను అగ్నిగా ఆయుధ చేయటం వల్ల నీకు మహాపాపం కలుగుతుంది కనుక నీవు వెంటనే ఈ సర్పయోగ నిలుపు చేయించు అని హితబోధ చేశాడు బృహస్పతి హితబోధన విన్న జన్మేజేయుడు బృహస్పతికి వినయంగా నమస్కరించి ఆయన ఆదేశం ప్రకారం సర్పయాగాన్ని ఆపుచేశాడు విష్ణుమాయ అతి చిత్రమే విచిత్రమైంది యోగ్యుడు వివేకవంతుడైన పరీక్షలతో క్షణకాలం అహంకారంతోనయ్యి సమీక మనుషుల మెడలో సర్పాన్ని వేసి అతని కుమారుని శృంగిమల శాపాన్ని పొందాడు ఓ సౌలకాలి మహాములారా పరమపదం పొందుకోరు వారు ఇతరుల పరుల పరిశోధనలను సహించుకోవాలి ఎవరిని అవమానించకూడదు అహంకారం మమకారాన్ని త్యజించాలి ఎవరినీ ద్వేషించకూడదు వేదవ్యాసుని కృప వలన నేను శ్రీ మద్భాగవత సంహితను అధ్యయనం చేసి సుఖమహర్షిని వినటం వలన కూడా ఈ విషయాల్ని తెలుసుకుని ఇప్పుడు మీకు చెప్పగలిగాను అని శోత మహర్షి పలికాడు తర్వాత భాగాన్ని వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం